అంటే మాస్టర్ ఇప్పుడు తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదన్న కమెంట్ మీద, అంటే తెలుగు హీరోయిన్స్ ఇప్పుడు కూడా వాళ్ళు వస్తున్నారు, ముందుకు వస్తున్నారు, వాళ్ళు కూడా కొంచెం డేర్గా చేయడం జరుగుతుంది, కానీ అయినా కానీ తీసుకోవట్లేదు, ఎందుకంటారు? అదే చెప్పా కదమ్మా, వాళ్ళు కూడా రెడీ ఉన్నారు, ఎక్స్పోజింగ్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు, ప్రతిదాని కూడా వాళ్ళు డాన్స్ అవన్నీ కూడా నేర్చుకొని ఫిగర్ ను కూడా మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి ఫిజిక్ ఉన్న అమ్మాయి ఉంటే వదలరమ్మా, అట్లే ఉండవు, సిగ్గు లేకుండా వదలరు. ఫిజిక్ బాగుందనుకో ఇంటికి వెళ్ళి లేకపోతారు. సో మన తెలుగు వాళ్ళు ధైర్యం చేసి వచ్చే ఆడపిల్లలు ఎవరున్నా కానీ అందంగా శ్రీదేవి లాగా ఉంటే ఎవ్వరు ప్రొడ్యూసరు, డైరెక్టరు, కెమెరామ్యాన్, హీరో కూడా ఆ అమ్మాయికి అయి ఉంటారు. మొన్న మన ఎవరు అబ్బాయి పేరేంటి మర్చిపోయా, గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, బళ్ళ గణేష్ భలే చెప్పాడు, గబ్బర్ సింగ్కి హీరోయిన్ కమలహాసన్ కూతురు, ఏం పేరు అమ్మాయి పేరు? శృతి హాసన్. శృతి హాసన్. ఆ అమ్మాయి సినిమాలన్నీ ఫ్లాప్ అంట. అవును. ఈ అమ్మాయిని ఓకే అనుకున్న తర్వాత డైరెక్టర్ గారితో వీళ్ళతో మాట్లాడి వద్దండి అందరూ అంటున్నారు, ఐరన్ లెగ్ అమ్మాయి, అన్ని ఫ్లాప్లే అంటే సరే పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి అంటే వెళ్ళి అట్లా ఆ అమ్మాయి వద్దు తీసేద్దాం వేరే వాళ్ళని పెట్టుకుంటాం అంటే ఏంటంటే అన్ని ఫ్లాప్లే కదండి, నువ్వు ఏమి ఇట్లు చేసావు అన్నాడట. అవును. ఇప్పుడు ఆ అమ్మాయిని పెట్టుకున్నారు, హిట్ అయింది. అవును. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనేసి ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఉన్నారు. ఆ ఫిజిక్ను చూసి తర్వాత కొన్ని ఉంటాయి, అవిటికి భయపడతారు కదా, కమిట్మెంట్. ఇంకా ఇప్పటికి ఉందా మాస్టర్? అమ్మా సినిమా పరిశ్రమ ఉండేంత వరకు ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa Channel. To Film Jalsa.